దండాలు బాగా రెస్ట్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ శుభ్రంగా ఫుల్గా ఎన్ని అయ్యాయి మనకి కూర్చున్నాడు ఆయన ఆయన వాడచ్చు కదా ఈ కాడి నుంచి నాకు ఫుల్ గా ఉంది మమ్మల్ని నాలుగు వేసి ఇంకో నాలుగు వేసి మీరు ఒకటి చెప్తారా కాదండి ఇప్పటి నుంచి నాకు నాలుగు ఐదు ఉన్నాయి ఇంటర్వ్యూలు కంటిన్యూస్ గా నేను ఈ రోజుకి వైట్ ఫ్లాగ్ ఊపేశాను మా ప్రభు నన్ను వదిలేని ఇంటికి నేను పోతా బేబీ నువ్వు ఏదైనా ఉంటే నువ్వు కానీ చేసుకో ఏం లేదు అవును రాజమౌళి అండ్ చరణ్ కాంబినేషన్ ఒకటి జరగాలి బాగుంటుంది డబుల్ ఆర్ నన్ను వదిలేను కాదు మాకు బెంగళూరు ఈవెంట్కి డ్రెస్సింగ్ ఏంటి ఏం డ్రెస్ వేసుకుందాం డ్రెస్సింగ్ ఏదైనా కన్నడ భాష మనోడదు కదా సార్ మాట్లాడితే మామూలు ఏ కలర్ వేసుకుంటున్నాను నేనా మిలిటరీ జాకెట్ అనుకుంటున్నా క్యామోఫ్లాజ్ మీది ఏమో మిలిటరీ జాకెటా అంటే కాదు ఎంట్రీ అప్పుడు కొంచెం లైటింగ్ మీది బ్లూయిష్ కైండ్ ఆఫ్ లైటింగ్ మీది ఆరెంజిష్ కైండ్ ఆఫ్ లైటింగ్ ఎంట్రీలో మీరు పట్టించుకోకండి గట్ట గట్ట స్టేజ్ ఎక్కి చేస్తాము మళ్ళీ దానికి రీషూట్ దుబాయ్లో చేద్దామని లేదా రేపొద్దున మనం అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్తే అక్కడ చేద్దాం ఎంట్రీ అని మీకు దండవు ఎట్టో గట్టో వచ్చి వస్తాం అది లైవ్ ఇంక దానికి చేసేది ఏం లేదు ఈ ఎంట్రీ నేల మీద లేకపోతే గాళ్ళున చేద్దామా ఊరికే నువ్వు అసలు పడుకోసేపు నువ్వు రెస్ట్ తీసుకో సైలెంట్ కాదు నాకు నిద్ర వస్తుంది కొంచెం ఎక్కడైనా మీకు ఏదైనా కావాలా కాఫీ పెట్టాఫీ నువ్వు పెడితే విషం కూడా తాగుతాను ఏం బాబులు ఇక్కడ ఏం పెట్టారు పక్కనే ఉందేమో చూడు రెండు డ్రాపులు పాయిజన్ వేసి ఇచ్చాయి కాదు చరణ్ మిలిటరీ జాకెటా ఆ మిలిటరీ జాకెట్ నాది లోపల మొత్తం మిలిటరీ కట్ పెట్టి లోపలే లేదు కాదు బాగుంటుంది అది ఆరెంజ్ లైట్ లో మిలిటరీ జాకెట్ దానికి టెస్ట్ షూట్ పెడతారండి ఇప్పుడు కాదు ఆ లైటింగ్ లో అది ఆ లైటింగ్ స్కీమ్ లో అది బాగుంటది కామోఫ్లాజ్ జాకెట్ అది గ్రీన్ అండ్ ఆలివ్ గ్రీన్ ఆ కలర్ ఉంటది మీరే వేస్తారు చెప్పండి నాదేదో ప్లెయినే ప్లెయిన్ కలర్ సంథింగ్ నేను ఆలోచిస్తున్నాను మంచి కొంచెం అంటే ఆ బ్లూయిష్ కైండ్ ఆఫ్ లైట్లో బాగుండేటట్టు చూడండి అంటున్నా మీది బ్లూయిష్ కైండ్ ఆఫ్ లైట్ తారక్ది చరణ్ది బ్లూలో బ్లూ బాగానే ఉంటుందిగా నాకు కాదు ఆయన అడిగాడు కాఫీ మీకు వద్దా ఇంకో గ్లాస్